వెల్కమ్ టు టీటెన్. నేను రేవతి. ప్రతి సంవత్సరం శివభక్తులు పవిత్ర గంగా నది జలాలను కావిళ్లపై మోసుకుంటూ స్వస్థలాలకు తీసుకెళ్తుంటారు. ప్రతి ఏడాది ఈ కావడి యాత్రను శ్రావణ మాసంలో చేపడుతుంటారు. అయితే కావడి యాత్ర సాగే మార్గంలో రోడ్డు పక్కన ఉండే హోటళ్లు, ధాబాలు, తోపుడు బళ్ళ ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలంటూ యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఈ ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. ఇది భారత సంస్కృతిపై దాడి చేయడమేనంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. సదరు హోటల్లో ఏ ఆహారం దొరుకుతుందో బోర్డు పెడతారు, కానీ యజమాని పేరు, వ్యక్తిగత వివరాలు ఎవరు ప్రశ్నించరని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆయా రాష్ట్రాల పోలీసులు ఏమంటున్నారంటే, కావడి యాత్రలో పాల్గొనే వారు ఎక్కడ శాఖాకారం దొరుకుతుందో సులభంగా గుర్తించేందుకు ఈ నిబంధన తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. పిటిషనర్లు తమ వాదనలు వినిపిస్తూ, మనం ఎక్కడైనా బయట భోజనం చేయడానికి వెళితే ఏం తినాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వివరాలనే కోరుకుంటామని, ఎవరు మనకు వడ్డిస్తున్నారో తెలుసుకోవాలని ఎవరు అనుకోరని తెలిపారు. వ్యక్తుల గుర్తింపును బట్టి వారిని దూరం పెట్టే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు ఇచ్చినట్టు స్పష్టమవుతుందని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి స్పష్టం చేశారు. ఇలాంటి ఆదేశాలకు చట్టబద్ధత ఉండదని, ఇటువంటి ఆదేశాలు జారీ చేయాలని ఏ చట్టం చెబుతుందని మరో న్యాయవాది ప్రశ్నించారు. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఎక్కడైనా గానీ హోటళ్ల వద్ద ఆహార పదార్థాల వివరాలను మాత్రమే ప్రదర్శిస్తారని, యజమానుల పేర్లు కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.